హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ నేను గత 4 ఏళ్ళుగా హైయర్ బాటమ్ మౌంటెడ్ రిఫ్రిజిరేటర్ వాడుతున్నాను, 256 లీటర్స్ది. అయితే 4 ఏళ్ళుగా నాకు ఒక్క కంప్లైంట్ కూడా దాని నుంచి రాలేదు. బట్ రీసెంట్గా నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏం జరిగిందంటే, ఫస్ట్ ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్ అంతా ఓవర్ కూలింగ్ అయిపోతుంది అన్నమాట, బాగా ఓవర్ కూలింగ్ అయిపోతుంది. టెంపరేచర్ సెట్ చేస్తున్నాను, సమ్మర్ మోడ్ పెడుతున్నాను, అప్పటికి -18 డిగ్రీస్ లాస్ట్ టెంపరేచర్ కూడా సెట్ చేశాను, అయినా కూడా లాభం లేదనమాట. ఇలా ఓవర్ కూలింగ్ అవ్వడం వల్ల లోపలున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ పాడైపోయాయి. ఎలా అంటే, అసలు మనకి ఫ్రిడ్జ్ లేకపోతే అవ్వదు కదా, ఏదైనా ఏ బ్యాటర్స్ పెట్టాలన్నా ఫ్రిడ్జే కదా. సో ఏమైందంటే, మొత్తం చాలా ఓవర్ కూలింగ్ అయిపోయింది అనమాట. ఎంత ఓవర్ కూలింగ్ అంటే, లోపల మిల్క్ ప్యాకెట్ కలిపి ఫ్రీజ్ అయిపోయేది అనమాట. సో నేనేం చేసేదాన్ని ఇంకా కస్టమర్ కేర్ కంప్లైంట్ చేయకుండా ఏం చేశాను, నా ఎలాగో మార్నింగ్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది కదా అని నైట్ ఏమో ఫ్రిడ్జ్ ఆపేసేదన్నమాట. ఆ కూలింగ్ మార్నింగ్కి సరిపోతుంది, సో మళ్ళీ మార్నింగ్ ఫ్రిడ్జ్ ఆన్ చేసుకుందామని అలా చేసేదాన్ని. అయితే ఒక 2 డేస్ అలా చేసిన తర్వాత ఏమైంది, ఫ్రిడ్జ్ ఏకంగా బంద్ అయిపోయింది అనమాట, అసలు పనిచేయడం మానేసింది అనమాట. సో కానీ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, నాకు తెలియదు ఫస్ట్ నేను ఫ్రీజర్ ఓపెన్ చేయగానే ఫ్రిడ్జ్ అయితే ఆన్ అయ్యేది, కానీ కూలింగ్ అనేది వచ్చేది కాదు. కానీ ఫ్రీజర్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేస్తే మాత్రం ఫ్రీజర్ కంపార్ట్మెంట్ కూల్ అవుతుంది. అయితే నాకు నా వెంటనే నేను హైయర్ కస్టమర్ కేర్కి కాల్ చేశాను అనమాట, ఇలాగా ఫ్రిడ్జ్ ఆన్ అవుతుంది, ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్ కూల్ అవ్వట్లేదు, ఫ్రీజర్ కంపార్ట్మెంట్ మాత్రం కూల్ అవుతుంది అంటే. అయితే నేనేం చేశాను, అందాక వాళ్ళు ఒక 48 అవర్స్ పడుతుంది అన్న రావడానికి. అయితే నేనేం చేశాను, ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో ఫుడ్ ఐటమ్స్ అన్ని పెట్టేదాన్ని, అయినా కూడా అవి కూడా ఫ్రీజ్ అయిపోయాయి. ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో పెడితే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి కదా. అయితే ఫ్రీజర్ కంపార్ట్మెంట్ని నేను ఫ్రిడ్జ్ మోడ్ కింద మార్చి పెట్టిన తర్వాత కొంచెం బెటర్ అయ్యింది. వాళ్ళు వచ్చేంత వరకు నేను అందులో బ్యాటర్స్ అవి పెట్టుకునేదాన్ని ఫ్రిడ్జ్ మోడ్ కింద మార్చుకొని. సో నాకు ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. కానీ ఎందుకు ప్రాబ్లం వచ్చిందో, హైయర్ కస్టమర్ సపోర్ట్ వాళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేశారనమాట. అక్కడ ఒక ఫస్ట్ ఆయన ఏం చెక్ చేశారంటే, ఎర్రర్ కోడ్. ఇది గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు ఎర్రర్ కోడ్ది. అది కంపల్సరీగా ఒకవేళ మీకు ఫ్రిడ్జ్లో కానీ ఏదైనా ఓవర్ కూలింగ్ వచ్చేస్తుంది, లేదా ఫ్రిడ్జ్లో కంప్రెసర్ కానీ పాడైనా, మీకు ఏది పాడైనా కూడా ఆ ఎర్రర్ కోడ్ ద్వారా మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎర్రర్ కోడ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు కంప్రెసర్ కానీ పోయింది, కంప్రెసరే కదా. సో ఇప్పుడు మీకు కంప్రెసర్ పోయిందని ఎలా తెలుస్తుంది, ఎర్రర్ కోడ్ ద్వారా అనమాట. ఈ ఎర్రర్ కోడ్ ఎలాగా, అక్కడ ఒకవేళ డిస్ప్లే అవ్వలేదు, ఓకే, బట్ ఇప్పుడు మీకు ఎర్రర్ కోడ్ డిస్ప్లే అవ్వలేదు, బట్ మీ ఫ్రిడ్జ్ వర్క్ అవ్వట్లేదు. సో వర్క్ అవ్వట్లేదు అంటే అప్పుడు ఏం చేస్తారు, ఇన్ కేస్ మీ ఫ్రిడ్జ్ వర్క్ అవ్వట్లేదు, ఎర్రర్ కోడ్ డిస్ప్లే అవ్వట్లేదు, ఒకవేళ ఎర్రర్ కోడ్ చెక్ చేద్దామని ప్రెస్ చేసినా కూడా ఎర్రర్ కోడ్ డిస్ప్లే అవ్వలేదంటే, అప్పుడు కంపల్సరీగా మీరు చేయాల్సిన పని ఏంటంటే కస్టమర్ సపోర్ట్ని కాంటాక్ట్ చేయడం అనమాట. ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్లో, ఇక్కడ మీకు ఎర్రర్ కోడ్స్ అనేవి తెలియాలంటే ఇక్కడ చూడండి, ఫ్రీజర్ FRZ ఉంది కదా, ఈ ఫ్రీజర్ బటన్, ఇక్కడ R/F అని ఉంది కదా, ఈ రెండు కలిపి ట్యాప్ చేయాలన్నమాట. ఈ రెండు కలిపి ట్యాప్ చేస్తే మీకు అక్కడ ఇంకా ట్యాప్ చేసినప్పుడు మీకు అక్కడ ఎర్రర్ కోడ్ కానీ కనిపించింది అంటే అప్పుడు మీ ఫ్రిడ్జ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు. ఒకవేళ ఎర్రర్ కోడ్ డిస్ప్లే అవ్వలేదు అంటే ఏమీ ప్రాబ్లం లేనట్టు. అయితే నా ఫ్రిడ్జ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, డ్యాంపర్ పోయింది. డ్యాంపర్ అంటే ఏంటి, ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఫ్రిడ్జ్లో ఉన్న డ్యాంపర్ అనేది మూసుకుపోయింది అనమాట. ఏంటి ప్రాబ్లం అంటే, ఇప్పుడు పవర్ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్కి ఇన్వర్టర్ ఉంది. అయితే ఇన్వర్టర్ ఉంది కదా, ఎందుకు డ్యాంపర్ మూసుకుపోయింది అంటే, ఫ్రిడ్జ్ ఏసీ బోర్డుకి మాత్రమే ఇన్వర్టర్ ఉంటుంది. సో దానివల్ల ఏంటి, మీకు ఫ్రిడ్జ్లో ఏ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా, ఫ్రిడ్జ్కి ఏ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా ఫ్రిడ్జ్లో ఏదో ఒక పార్ట్ కంపల్సరీగా పోతుంది అనమాట. డ్యాంపర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫ్రిడ్జ్లో మనం డిఫరెంట్ టెంపరేచర్ సెట్ చేస్తాం కదా, ఆ ఎయిర్ ఫ్లోని కంట్రోల్ చేసేది ఈ డ్యాంపర్ అనమాట. ఈ డ్యాంపర్ ఏం చేస్తుంది, ఎంత ఎయిర్ ఫ్లో పంపించాలి ఆ టెంపరేచర్ సెట్టింగ్ బట్టి అని ఆ డ్యాంపర్ చూస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఏమైంది, ఆ డ్యాంపర్ క్లోజ్ అయిపోయింది. ఎందుకు క్లోజ్ అయిపోయింది, బికాస్ ఆఫ్
వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్, ఈ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల డ్యాంపర్ క్లోజ్ అయిపోయింది అనమాట. సో దానివల్లే నాకు ఫస్ట్లో హై ఏసీ వచ్చేది, అంటే ఎక్కువ ఫాస్ట్గా ఫుడ్ ఫ్రీజ్ అయిపోయింది దానివల్ల, ఎందుకంటే డ్యాంపర్ సెన్సార్ కూడా పోయిందని చెప్పాడు అనమాట. సెన్సార్ అంటే అందరికీ తెలిసిందే. సో ఈ డ్యాంపర్ సెన్సార్ అండ్ ఆయన వచ్చి ఫిక్స్ చేసి వెళ్ళిపోయాడు. సో మీకు ఎప్పుడైనా కానీ ఫ్రిడ్జ్ ఓవర్ కూలింగ్ అయింది అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎర్రర్ కోడ్ చెక్ చేసుకోవాలి. ఎర్రర్ కోడ్ చెక్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఎర్రర్ కోడ్ డిస్ప్లే అవ్వట్లేదు అంటే ఫ్రిడ్జ్ కూలింగ్ అవ్వట్లేదు అన్న, అప్పుడు మీరు కస్టమర్ సపోర్ట్కి కాల్ చేయాలి. అయితే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రీజర్ కంపార్ట్మెంట్ వర్క్ అవుతుంది అన్నాను కదా, అయితే దాని మెయిన్ రీజన్ ఏంటంటే దాని డోర్ ఓపెన్లోనే ఉంది, బట్ ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్ తాలూకు డ్యాంపర్ డోర్ క్లోజ్లో ఉంది. దానివల్ల ఫ్రిడ్జ్ అనేది ఓవర్ కూలింగ్ అవ్వడం, ఓవర్ కూల్ అయ్యి ఫ్రిడ్జ్ అనేది ఆగిపోవడం జరిగింది. డ్యాంపర్ కాస్ట్ వచ్చేసి 3,350 రూపీస్ అని చెప్పారు ఆయన, ప్లస్ సెన్సార్ కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ అని చెప్పారు ఆయన. సో అది జరిగింది. ఒకవేళ మీకు ఫ్రిడ్జ్ ఓవర్ కూలింగ్ అయిపోతే మీరు చేయాల్సిన ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసిన తర్వాత కూడా మీకు ఫ్రిడ్జ్ పనిచేయకపోతే అప్పుడు కస్టమర్ సపోర్ట్కి కాల్ చేయండి. ఇప్పుడు ఎర్రర్ కోడ్ ఈఈ అని వచ్చింది అనుకోండి, ఈఈ అని వచ్చిందంటే మీ ఫ్రిడ్జ్లో వన్ ఆఫ్ ద టెంపరేచర్ సెన్సార్ ఫెయిల్ అయింది అని అర్థం. సో అలా ఒక్కొక్క డిపెండింగ్ అపాన్ ద ఎర్రర్, ఒక్కొక్క ఎర్రర్ కోడ్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉన్నట్టు. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.